సంతోషంగా ఉండండి. మీ మధ్యకు రావటం, వాక్యాన్ని తీసుకుని బోధించడానికి నేను ఎంతగానో సిద్ధపడి ఉన్నాను. వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ప్రభు పేరిట నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, తండ్రి సమానులు పౌలవ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి నా వందనాలు తెలియపరుస్తున్నాను. వారి కుమారుడు సన్నీ బ్రదర్కి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నిజంగా తమ్ముడికి నాకు ఆంధ్రాలో పరిచయం లేదు. మేము ఆంధ్ర వాళ్ళమే, తెలుగు వారమే అయినప్పటికీ మేము కేరళలో ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. కేరళ రాష్ట్రం కొటాయి జిల్లాలోని ఐపీసీ థియాలజికల్ సెమినరీలో మేమిద్దరం చదువుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. యోగ్యత లేనటువంటి నన్ను దేవుడు యోగ్యమైన పాత్రగా ఎంచుకొని ఈ రోజున మీ మధ్యకు తీసుకుని వచ్చాడు. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఏంటండి? దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. అనేకమైనటువంటి హృదయములను మార్చగలిగినది దేవుని వాక్యం. అన్నిటికీ మనము అవకాశం ఇచ్చిన దేవుని వాక్యానికి తగిన అవకాశాన్ని ఇవ్వకపోతే చాలా నష్టపోతాం. దేనికి ఇవ్వాలి అంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యానికి తగిన ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. దేవుని వాక్యము ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ వినబడుతుంది. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే తోలనాడుతూ ఉన్నారు. మీరందరూ చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా నేను ఎంచుకుంటున్నాను. ఎందుకంటే ఎంత పని ఉన్నప్పటికీ ఆ పనంతటిని కూడా ప్రక్కన పెట్టి దైవ సేవకులు వస్తున్నారు. దైవ సేవకులు ఉపవాస పండుగలను మా కొరకు ఏర్పాటు చేశారు. ఆ పండుగలలో మేము పాల్గొనాలి, ఆ ఉపవాస దీక్షలలో మేము పాల్గొనాలి. ఆ దైవ సేవకులు దూర ప్రాంతం నుండి తీసుకువస్తున్నటువంటి వాక్య భాగమును మేము వినాలి అని ఆశ కలిగి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరట మరొక్కసారి వందనాలండి. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాను? దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలను దేవుడు మనతో మాట్లాడును గాక. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. మీకు బాగా సుపరిచితమే. ఎస్, పాత నిబంధనలో అనేకమైనటువంటి భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా అనేకమైనటువంటి భక్తి పొంగవులు మనకు కనబడుతూ ఉన్నారు. వారి జీవితాలు మనకు ఎదురుగుండా పెట్టబడ్డాయి. కారణం, వారి జీవితాలను అనుసరించి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము కూడా అవలంబించుకోవాలని దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్య రూపంలో మన మధ్యన ఉంచబడి ఉన్నాయి. ఈ క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అనేకమైనటువంటి ఉత్తరాలు రాశాడు. ఎవరైనా గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్తే ఎక్కడ తప్పవుతుందా అని కొంతమంది చెప్పట్లేదు. గట్టిగా చెప్పండి. తప్పు అయినా పర్వాలేదు, గట్టిగా చెప్పండి. పౌలు గారే అండి. వెరీ గుడ్. ఈ పౌలు భక్తుడు ఒక వ్యక్తిని గురించి ఏం చెప్తున్నాడంటే సాక్షి ఇస్తూ ఉన్నాడు. ఈ పౌలు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తే అని అంటున్నాడు. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను అని అంటున్నాడు. అలాంటి భక్తి పొంగవులలో ఒక భక్తుడు క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు గారు. ఈయన ఒక వ్యక్తిని గురించి ఏం చెప్తున్నాడంటే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని గురించి చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఒక వ్యక్తిని గురించి చెప్పారు అంటే అతడు సామాన్యమైన వ్యక్తి కాదండి. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారు
ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తున్నాడు అంటే అతడిలో ఏదో ఒక క్వాలిటీ అనేది ఉండే ఉంటుంది. ఆ క్వాలిటీని మనం నేర్చుకోవాల్సినటువంటి సమయము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎవరా వ్యక్తి? ఎందుకండి పాస్టర్ గారు ఇంతలా నాన్చుతున్నారు? ఎవరా వ్యక్తి అని మేము కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాము అని అనుకుంటున్నారా? తీయండి బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వాక్యం. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ మొదటి అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుడు వలన మీరు ఈ సంగతులను నేర్చుకుని ఉంటారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ చివరి కూటమిలోనికి మమ్మల్ని నడిపించి అద్భుతముగా మీ వాక్యమును అందించడానికి చక్కటి ప్రయాణమును నాకు తయారు చేసి ఇచ్చి ప్రభువా, ఈరోజు భక్తి పొంగవులలో ఒకడైనటువంటి ఎఫఫ్రా గురించి తెలియపరచడానికి అయ్యా నన్ను నిలబెట్టుకున్నటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ జీవితము ద్వారా అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలను మేము నేర్చుకుందుముగాక అని ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. నిలబడిన వాడును నేను అయినప్పటికీ మాట్లాడువాడువు నీవే ప్రభువా. నీ మాట వెలువడే ఆయన తోడనే వెలుగు కలుగును అని మీ వాక్యము సెలవిస్తుంది నాయన. ఎంతోమంది జీవితాలను వెలిగించినటువంటి దేవుడువు. ఈ దూరశ్రవ్య యంత్రము ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారికి ఈ ప్రాంగణంలో ఎంతమంది వచ్చి వింటూ ఉన్నారో వారికి వెలుగు కలుగునుగాక. తండ్రి మీకు స్తోత్రములు. మీ మాట చెప్పున ఈ కార్యమును జరిగించమని యేసు పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎఫఫ్రా గురించి ఈ రోజున కొన్ని మాటలను పంచుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఎవరండి? మరొకసారి చెప్పండి. మూడవసారి చెప్పండి. ఎవరైనా నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం అంటున్నారు. ఈ ఎఫఫ్రా అనేటటువంటి భక్తుడు జీవితంలో కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు వాక్య గ్రంథములో రాయించి మన కొరకు దాచి ఉంచాడు. ఇతడు గురించి పుస్తకాలు ఏమీ రాయబడలేదు, ఇతడు గురించి చాప్టర్లు ఏమీ రాయబడలేదు, కానీ చాలా తక్కువగానే బైబిల్ గ్రంథంలో ఇతను గురించి రాయబడి ఉన్నది. కేవలం 3 సార్లు మాత్రమే ఈయన పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎన్నిసార్లండి? కేవలం 3 సార్లు. మరి అటువంటి వ్యక్తుల జీవితాల నుండి కూడా దేవుడు అద్భుతమైన పాఠాలను మనకు నేర్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పాఠాలను మనము నేర్చుకొని వాటి ప్రకారముగా నడుచుదుముగాక. హల్లెలూయా. దేవుడు అబ్రహాము జీవితంలో నుండే కాదు, కానీ చాలా తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల నుండి కూడా దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడంటే పాఠాలను నేర్పిస్తున్నాడు. ఈరోజున ఎఫఫ్రా జీవితంలో నుండి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. రండి మనం ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందుగా ఎఫఫ్రా అను పేరునకు అర్థము ఏమిటంటే, ఎఫఫ్రా అను పేరునకు అర్థము బైబిల్లో లేదు, కానీ కొన్ని కొన్ని డిక్షనరీలో నిఘంటువులో బైబిల్కి సంబంధించినటువంటి నిఘంటువులో మనం చూడగలుగుతున్నాం. ఎఫఫ్రా అను మాటకు అర్థము ఏమిటంటే సౌందర్యవంతుడు. చెప్పండి నాతో పాటు, మరొకసారి చెప్పండి, 3వసారి చెప్పండి, సౌందర్యవంతుడు. ఈ పేరునకు అర్థము సౌందర్యవంతుడు, హ్యాండ్సమ్, చార్మింగ్ అనేటటువంటి అర్థాలు కలిగినటువంటి పేరు. మనలో అందరికీ ఏముంటాయంటే పేర్లు ఉంటాయి. ఒళ్ళో ఒక పేరు,
ఊళ్ళో ఒక పేరు, గుళ్ళో ఒక పేరు, బళ్ళో ఒక ఇంకొక పేరు. ఇలాగ రకరకాల పేర్లు అమ్మ ఉండమంటారా? ముద్దు పేర్లు. ఏం పేర్లు? ముద్దు పేర్లు. అబ్బా, చాలా రకాలైనటువంటి పేర్లు చాలామంది కలిగి ఉంటారు. ఒక్కొక్కరు మూడేసి నాలుగేసి పేర్లను కూడా కలిగి ఉంటారు. ఏం చెప్పాను? ఒళ్ళో ఒక పేరు అంటే తల్లి ముద్దుగా పెట్టుకుంటారు. రెండవది ఊళ్ళో ఒక పేరు, బయట అందరూ పిలుచుకున్నది వేరు. గుళ్ళో ఒక పేరు, బళ్ళో ఒక పేరు. ఇలాగ రకరకాల పేర్లు మనమందరం కలిగి ఉంటాం. ఇప్పుడు ఎఫఫ్రా అను పేరునకు అర్థం ఏమిటంటే సౌందర్యవంతుడు అని అర్థము మనము చూడగలుగుతున్నాం. ఏమిటి సౌందర్యం? ఏమిటి సౌందర్యం అంటే, ముందుగా మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు మనం గమనించుకుందాం. పేరు ఉండడం గొప్ప కాదు, కానీ పేరుకు తగ్గ తీరు మనము కలిగి ఉండాలి. ఏంటండి? పేరు ఉండడం గొప్ప కాదు, కానీ పేరుకు తగ్గ తీరు మనం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి పరిగెడుతూ యుద్ధంలో వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడంట. వెనక్కి తిరిగి వచ్చేస్తున్నప్పుడు రాజుగారు అడిగారు, యావయ్యా వెనక్కి తిరిగి యుద్ధంలో వచ్చేస్తున్నావేంటి అని అడిగినప్పుడు అతను ఇచ్చినటువంటి సమాధానం ఏంటయ్యే, నాకు భయమేస్తుందండి. ఏమేస్తుంది? నాకు కొంచెం చెప్పాలి మీరు. మీ మౌన దీక్షలు వీడుదురుగాక. ఆమెన్. ఇది ఉపవాస దీక్ష, మౌన దీక్ష? ఉపవాస కూడికలే కదా. దయచేసి మీ మౌన దీక్షలు వేడండి. దయచేసి నాతో మాట్లాడండి. కొద్ది మందిగా ఉన్నాము, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చానండి? ఎక్కడి వరకు వచ్చాను? యుద్ధం. అబ్బా, నిన్న వందనాలమ్మా మీకు. యుద్ధం వరకు వచ్చాం. ఇప్పుడు యుద్ధంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయకుండా తిరిగి వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పుడు రాజుగారు అడిగారు, ఏమని, ఎందుకు వచ్చేస్తున్నావు యుద్ధం చేయకుండా అని అడిగితే అతను అంటున్నాడు, నాకు చాలా భయం వేసిందండి అని అంటున్నాడు. వెరీ గుడ్. నీ పేరేంటి? అలెగ్జాండర్. ఏం పేరు? అలెగ్జాండర్. ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి నాయకుడి పేరు అలెగ్జాండర్. ఆ దేశాన్ని సింహాసనాసీనుడిగా కూర్చున్నటువంటి వ్యక్తి పేరు అలెగ్జాండర్. యుద్ధంలో భయపడి పారిపోతున్నటువంటి వ్యక్తి పేరు కూడా. అప్పుడు అలెగ్జాండర్ గారు అన్నాడు, నీ పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనం పేరుకు తగ్గ తీరుని కలిగి ఉన్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. కొంతమంది శాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఏం పేరు? శాంతమ్మ. వారి జీవితంలో ఏముండదు? శాంతం ఉండదు. వారి జీవితాల్లో శాంతం ఉండదు. కొంతమంది పరిమళ అని పేరు పెట్టుకుంటారు. అబ్బా, ఎంత మంచి పేరో. కులాయి కాడికి వెళ్తే ఆవిడ పరిమళం ఏంటో మనకు అర్థమైపోతుంది. చాలామంది పేరుకు తగ్గ విధానాన్ని కలిగి ఉండరు, పేరుకు తగ్గ జీవితాన్ని కలిగి ఉండరు. దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది, మంచి పేరు సుగంధ తైలముల కంటే. మంచి పేరు సంపాదించుకుంటుట. అమ్మా ఏం తెలియదా మీకు? ఏం తెలియదు అన్నట్టు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు సంపాదించుకుంటుట మేలు అని వాక్యము సూటిగా మాట్లాడుతుంది. మనందరికీ చాలా మంచి పేర్లు ఉన్నాయి, మంచిదే. కానీ ఆ పేరుకు తగ్గ జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. కొంతమంది పేరు పెంటయ్య అని పెట్టుకుంటారు. ఏంటండి పెంటయ్య అని నువ్వు పెట్టుకున్నా అతడి జీవితము సెంటులాగా ఉండాలి. హల్లెలూయా. నీ పేరు పెంటయ్య అయినప్పటికీ నీ బ్రతుకు ఎలా ఉండాలి? సెంటులాగా ఉండాలి. పరిమళ వాసనగా నీ పేరు ఉండాలి, నీ బ్రతుకు ఉండాలి అని దేవుని వాక్యము మాట్లాడుతుంది. ఇప్పుడు ఎఫఫ్రా గారి పేరుకు అర్థం ఏమిటని చెప్పాను? సౌందర్యవంతుడు అని చెప్పాను. ఇప్పుడు సౌందర్యం ఏం చేస్తుందంటే అనేకులను ఆకర్షిస్తుంది, అనేకులను ఆకర్షిస్తుంది. పువ్వు ఎంత బాగుందో అని అంటూ ఉంటారు, డ్రెస్ ఎంత బాగుందో అని అంటూ ఉంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బాగున్నారంటే ఆ అబ్బాయి అమ్మాయి ఎంత బాగున్నారో అని అంటూ ఉంటాం. ఇప్పుడు అందం ఏం చేస్తుందంటే ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆకర్షణీయమైనటువంటి పేరు కలిగినటువంటి ఎఫఫ్రా కూడా సంఘాన్ని ఆకర్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కొలస్సీ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీ సంఘములో తత్వవేత్తలు ఎక్కువైపోయారు, కొలస్సీ సంఘములో మూఢాచారాలు ఎక్కువైపోయారు. ఏది కనబడితే దాన్ని ఏం చేస్తున్నారంటే మొక్కుతూ ఉన్నారు, స్తంభం కనబడితే దాన్ని మొక్కుతూ ఉన్నారు, దానికి పూజలు చేస్తూ ఉన్నారు, ఏది కనబడితే దానికి మొక్కడం ప్రారంభించారు. అటువంటి కొలస్సీ సంఘాన్ని ప్రేమించినటువంటి ఎఫఫ్రా ఎలా మారిపోయాడంటే క్రీస్తునకు ఆకర్షుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు వైపునకు అనేక మందిని ఆకర్షించేవాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన సౌందర్యమును కోరుకుంటున్నాడు. ఎఫఫ్రా జీవితంలో నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటంటే సౌందర్యము కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏం కలిగి ఉండాలి? సౌందర్యాన్ని కలిగి ఉండాలి. సౌందర్యం కలిగి ఉన్నారు కదా అని రేపొద్దున్న ఆదివారం లెక్కలేనటువంటి ఎక్కడ నౌడూరు సెంటర్కి వెళ్ళి అయ్యా ఫేర్ అండ్ లవ్లీని మాకు ఇవ్వండి, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇవ్వండి అని చెప్పి పౌడర్లు చెప్పుకుని డవ్ సబ్బులు తెచ్చుకుని మొత్తం పూజ చేసుకుని మందిరానికి రావండి అని నేను చెప్పట్లేదు. ఏ సౌందర్యం కావాలని కోరుకుంటున్నాడంటే అంతరంగిక సౌందర్యం, స్పిరిచువల్ బ్యూటీనెస్ గాడ్ వాంట్స్. దేవునికి ఈ పైరూపము కాదు కానీ దేవుడు నీ అంతరంగికమైనటువంటి రూపమును లక్ష్య పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ సౌందర్యాన్ని నీవు కలిగి ఉన్నావు? నీవు పైకి చాలా అందముగానే ఉన్నావేమో, చాలా అందమైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నావేమో, కానీ దేవుడు అది లక్ష్య పెట్టట్లేదు. కానీ దేవుడు నీ హృదయ అందమును కోరుకుంటున్నాడు. దేవుడు నీ హృదయ సౌందర్యమును కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటాడా అంటే నిజమే, దేవుడు కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడంటే సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఎక్కడుంది బైబిల్లో చూపించండి అని అడిగితే కీర్తనల గ్రంథం 45:11 స్పీడ్గా చదవండి. కీర్తనల గ్రంథం 45:11 ఈ రాజు నీ ప్రభువు అతడు అబ్బబ్బబ్బా ఏం కోరుకుంటున్నాడు? ఏ సౌందర్యం? నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం. చదవండి అమ్మా, చదవండి. అతనికి నమస్కారం చెయ్యుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. అతడు ఏం కోరుకుంటున్నాడంటే నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు. ఉదయాన్నే లేచిన కాడి నుండి మనం దేవుని దగ్గర నుండి చాలా కోరుకుంటామండి. ఉదయం లేచిన కాడి నుంచి చాలా కోరుకుంటాం. దేవా ఉద్యోగం ఇచ్చే నాయన, దేవా నాకు మంచి కోడలనిచ్చే నాయన, మంచి కొడుకునిచ్చే నాయన, నాకు బిడ్డలు లేరు బిడ్డలనిచ్చే నాయన, ఉదయం లేచిన కాడి నుంచి నాకు ఆహారం ఇచ్చే నాయన, కోటి రూపాయలు కట్టన నెత్తి మీద పడే నాయన అనుకుంటారు లేదా? చాలామంది ప్రార్థనలు ఈ విధంగానే ఉంటాయి. ఉదయం లేచిన కాడి నుంచి దేవుణ్ణి కోరుకులు కోరుతూనే ఉంటారు చాలామంది. అది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే, కోటి రూపాయలు కట్ట నా నెత్తి మీద పడి. వారి ఆశలకు అంతులు లేవు. ఎప్పుడు దేవుడి నుండి కోరుకోవడమేనా? దేవుడు నీ నుండి ఒకటి కోరుకుంటున్నాడే. అక్కడ చదవండి, దేవుడు నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును ఏం చేస్తున్నాడు? అమ్మా వినాలి, 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 వినాలి. అతడు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఏమా సౌందర్యం? హృదయ సౌందర్యం, అంతరంగికమైనటువంటి సౌందర్యాన్ని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. హీ నీడ్స్ స్పిరిచువల్ బ్యూటీనెస్. ఆయనకు నీ అంతరంగికమైనటువంటి సౌందర్యము కావాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఉపవాస పండుగలు కూడా పెట్టారు. ఈ ఉపవాస దీక్షలు ఎందుకొరకు అంటే నీవు నీ బాహ్య స్వరూపమును విడిచిపెట్టి నీ అంతరంగికమైనటువంటి స్వరూపమునకు ఇంకా అందముగా మార్చడానికే ఈ ఉపవాస పండుగలు పెట్టాడు. చెప్పండి కొడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫఫ్రా అను పేరునకు అర్థము సౌందర్యవంతుడు. ఈ రోజున మనము ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం? ఈ పైరూపము ఇతరులకు చూపించాలని, ఈ పైరూపమును ఇతరుల చేత ఆకర్షింపబడాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావేమో,
ప్రియా దేవుని సంగమా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా దేవుడు నీ పై రూపమును చూడడు కానీ నీ అంతరంగికమైనటువంటి రూపమును నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ అంతరంగమైనటువంటి స్వరూపమును సౌందర్యమును దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎఫ్ఎఫ్రా జీవితములో మనం నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి పాఠం, ఆత్మీయ సౌందర్యవంతుడిగా అతడు మార్చబడ్డాడు. ఈ రోజు నుండైనా మనము ఆత్మీయ సౌందర్యవంతులము అవుదుముగాక. మౌన దీక్షను వీడండి, గట్టిగా స్తోత్రాలు చెప్పండి. మౌన దీక్షను వీడండి, గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఆత్మీయ సౌందర్యవంతులుగా మనము తీర్చబడుదుముగాక. హల్లెలూయా. ఎఫ్ఎఫ్రా ఆత్మీయ సౌందర్యవంతుడిగా మార్చబడ్డాడు. మరొక మాటను మనం చూద్దాము. మొదటి పేతురు 3:4 సాధు అనేటియు, మృదు అయినట్టియు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యమును చూసినట్లయితే సాధువైనట్టియు, మృదువైనట్టియు అయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా. పై వాక్యాన్ని మీరు చూసుకున్నట్లయితే, కొంచెం పైకి వెళ్ళినట్లయితే మూడు వాక్యం జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుట వలన వెలుపుటి అలంకారం. చాలండి, అక్కడ వాక్యములో మనం చూడగలుగుతున్నాం ఈ పైరూపం అన్నీ కూడా వెలుపటి అలంకారముగా మార్చబడ్డాయి. కానీ సాధు అయినటువంటి గుణం, మృదు అయినటువంటి గుణం, కొంతమంది అంటారు కదా మనిషి మంచోడే కానీ ఆడికి గుణం లేదండి. ఏం లేదు? గుణం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మంచి గుణము కావాలి. ఏం కావాలి? సాధు అయినటువంటి గుణము కావాలి, మృదు అయినటువంటి గుణము కావాలి. అప్పుడు అది నీ హృదయమునకు ఎలాగుంటుందంటే అలంకారముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ముక్కు పొడగెట్టుకుంటేనో, చెవులు పెట్టుకుంటేనో, పాపిడి మీద పెట్టుకుంటేనో వచ్చేటటువంటి అందము కాదు, కానీ ఇది అక్షయ అలంకారము. ఏ అలంకారము? ఇది క్షయమైన అలంకారము కాదు, ఒకరోజు ఉండి రెండవ రోజు పోయే అలంకారము కాదు, కానీ ఇది ఏ అలంకారం అని వాక్యం చెబుతుందంటే అక్షయ అలంకారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక సౌందర్యము వ్యర్థమైనది అని సామెతల్లో మనం చూడగలుగుతున్నాం. సౌందర్యము వ్యర్థం అని సామెతల్లో, అందము మోసకరము. ఏ అందం అది? ఏ సౌందర్యం అది? బాహ్య సౌందర్యం, బాహ్య అందము, అది వ్యర్థం. దేవునికి అవసరం లేదు. వాక్యంలో మీకు చూపించాను ఏ అందము కావాలి అంటే అంతరంగికమైనటువంటి అందము కావాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ నిండా అలంకారము కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. సాధువైనట్టువి, మృదువైనట్టి అక్షయ అలంకారము మనము ధరించుకుందుముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటలోనికి మనం వెళ్ళిపోదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4:12 రండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైనా ఎఫ్ఎఫ్రా. చాలండి, మీకు వందనములు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు భక్తుడు కొలస్సి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు పౌలు భక్తుడు అంటే, రోమా సామ్రాజ్యంలో చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తికి చాలా శ్రమలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ సంఖ్యలలో చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఏం ఆశ అంటే, కొలస్సి సంఘాన్ని రక్షించాలనేటువంటి ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలస్సి సంఘాన్ని రక్షించాలనేటువంటి ఆశ. అప్పుడు రాస్తూ ఉన్నాడు, ఎఫ్ఎఫ్రాని పక్కన పెట్టుకుని రాస్తూ ఉన్నాడు. అయ్యా,
నా పేరు కూడా రాయండి, నేను కూడా వందనాలు చెప్తున్నట్లుగా రాయండి అని అన్నాడు. అన్నాడేమో, అందుకని రాస్తూ ఉన్నాడు. ఎలా రాస్తున్నాడు? ఎఫ్ఎఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు అని రాస్తున్నాడా? కాదు, కొంచెం కొన్ని మాటలను అక్కడ పౌలు భక్తుడు యూజ్ చేశాడు. చదవండి. మీలో ఒకడును, చాలండి ఒక్క నిమిషం, మీలో ఒకడును అని అంటున్నాడు. కొద్ది నిమిషాల పాటు దీన్ని ధ్యానిద్దాం. మనలో చాలామందికి అందరిలో ఒక్కడిగా ఉండడానికి ఇష్టపడం. అందరిలో వేరుగా ఉండాలి, సపరేట్గా ఉండాలి. నా రూట్ సెపరేట్ అంటాడు ఒకడు, నా దారి రాబా ఆడి దారి రహదారి అంట, సపరేట్గా ఉండాలి. నేను ఎవరితో కలవనండి. మా సంఘంలో కొంతమంది ఉంటారు, వాళ్ళ ప్రత్యేకం, వాడి కుర్చీ ప్రత్యేకం, ఆడి కుర్చీలో ఎవడో కూర్చోకూడదు. వాడి పాట ప్రత్యేకం, ఆడి పాడిన పాట ఇంకొకడు పాడకూడదు. పాడాడంటే గొడవ పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎఫ్ఎఫ్రా ఏం చెప్తున్నాడంటే మీలో ఒకడును. అబ్బాబ్బాబ్బా ఎంత సంతోషకరమైనటువంటి మాట, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గింపు జీవితం ఉన్నదండి. మీలో ఒకడును అని మాట్లాడుతున్నాడు. అతడు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ, ఒక సంఘ కాపరిగా ఉన్నప్పటికీ, ఆ భ్రష్టు పట్టినటువంటి ఆ సమాజములో ఉన్న కొలసీ సంఘానికి ఉత్తరము రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే, మీలో ఒకడిని, నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఏమి కాదు, నేను ఆకాశం నుంచి ఊడిపడిన వాడే కాదు. కొంతమంది అలాగే బిల్డప్ చేస్తూ ఉంటారు. ఎంత బిల్డప్పో, నా దేవుడు చూస్తున్నాడని. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు బిల్డప్ చేయకూడదు. ఒక సన్నివేశాన్ని మీ ముందు పెడుతున్నాను. ఒక వ్యక్తి మందిరం తుడుస్తూ ఉందంట. ఏం చేస్తుంది? మందిరం ప్రతిరోజు తుడుస్తూ ఉంది. ఒక వ్యక్తి కోట వేసుకుని వచ్చి కూర్చుని చూస్తూ ఉన్నాడు. అబ్బా బాగా పనిచేస్తుంది ఇవిడి. అలా ఒకరోజు చూశాడు, రెండవ రోజు చూశాడు, మూడవ రోజు చూశాడు. అబ్బా చాలా బాగా పనిచేస్తుంది ఇవిడి, చాలా బాగా పనిచేస్తుంది ఇవిడికి, ఏదైనా చేయాలి అని అనుకుంది. అప్పుడు వెంటనే ఏం చేసిందంటే, వెంటనే అతడు ఏం చేశాడంటే, అక్కడ కార్ దగ్గరికి వెళ్ళి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఏమిచ్చాడు? విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అమ్మా నా కంపెనీలో పని చేయడానికి, నువ్వు దేవుని పని చేస్తున్నావు కదా, నాకు బాగా నచ్చావు నువ్వు, అందుకని నా కంపెనీలో పని చేయడానికి నీకేమిస్తున్నాను, విజిటింగ్ కార్డు, రేపొద్దునే వచ్చి కనబడు, నీకు ఉద్యోగం ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ఆమె కూడా కారులో నుంచి ఇంకొకటి తీసి ఇంకొక పెద్ద కంపెనీ విజిటింగ్ కార్డు ఇవిడికి ఇచ్చింది, ఈయనకి ఇచ్చింది. ఎవరిది కంపెనీ అంటే, నాదే. దేవునికి స్తోత్రం. ఇతడి కారు చిన్నగా ఉంటే ఆమె కారు ఇంకా పెద్దగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ మందిరములోనికి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, తుడుస్తూ ఉన్నది, బరకాలు వేస్తూ ఉన్నది. ఒక పాస్టర్ గారు చెప్పారు నాకు, ఆయన వార్తను, సువార్తను చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక కలెక్టర్ గారు వచ్చి కుర్చీలు వేస్తున్నాడంట. ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు. ఒక కలెక్టర్ సమానుడైనటువంటి ఒక వ్యక్తి మందిరంలో ఏం చేస్తున్నాడంటే, పని చేస్తూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అని ఎఫ్ఎఫ్రా జీవితంలో మనం నేర్చుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఒకటి సౌందర్యవంతుడు, రెండవది మీలో ఒకడును అని అంటున్నాడు. మీలో ఒకడును అని అంటున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు అంటే, చాలా తగ్గించుకున్నాడు. అతడి రాతలో మనం చూడగలుగుతున్నాం, మీలో ఒకడును, ఎమాంగియు, మీలో ఒకడిని. నేను ఏం ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఏం కాదు, నాకు ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఏమి లేవు, నాకు ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఏమి లేదు. ఉన్నప్పటికీ నేను ఎవడిని చెప్పండి, నేను ఎవడిని, మీలో ఒకడిని. దేవునికి స్తోత్రం. అలాగ మనం ఉండగలుగుతున్నామా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, మనకు మనము ప్రశ్నించుకుందాం, అలాగూ మనము ఉండగలుగుతున్నామా. దేవుని పరిచర్యలో నీ భాగం ఎంత,
ఈ భారమైనటువంటి ఈ పరిచర్యలో నీ భాగం ఎంత అని దేవుడు అడిగితే దానికి సమాధానం ఏది? ఉపవాస పండుగలు జరుగుతున్నాయంటే కొంతమంది నావి కాదు అన్నట్లుగా ఉంటూ ఉంటారు. కొంతమందికి ఏం పెట్టాలి? అలా చేస్తే కానీ కొంతమంది రారండి. దేవుడు మీ మనస్సులను మార్చునుగాక. మీరు చాలా మంచివాళ్ళు, మీ గురించి చెప్పట్లేదు, ఆ గురించి చెప్తున్నా. మీరు చాలా మంచివాళ్ళు, నిండా వందనాలండి. మీకు మీరు బాగా పనిచేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా ఎక్కువగా పని చేయండి, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవది చూద్దాం, మూడవది చూద్దాం. ఎక్కడ దాకా వచ్చాం? తర్వాత చదవండి. క్రీస్తు యేసు దాసుడు. ఏంటండి? క్రీస్తు యేసు దాసుడు. ఇతడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఎలాగో తెలుసా? మీలో ఒకడును, క్రీస్తు యేసు దాసుడును అని అంటున్నాడు. మనము కొన్నిసార్లు పరిచయం చేసుకుంటాం కొన్ని కొంతమందికి. ఎలాగో తెలుసా? నేనండి కొయిటలో ఉన్నప్పుడు అండి, దుబాయ్లో ఉన్నప్పుడు నా మధ్యకు, అంటే ఈడు కొయిటా వెళ్ళాడు దుబాయ్ వెళ్ళాడని మన బిల్డప్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు ఏ విధంగా పలుకుతున్నాడంటే క్రీస్తు యేసు దాసుడు అని చెప్తున్నాడు. దాసుడు, దాసుడు అంటే అతనికి ఏమి రైట్స్ ఉండవండి. దాసుడు అంటే యజమానుడు కింద ఎప్పుడు ఉండవలసిన వాడే. బైబిల్లో గ్రీకు భాషలో మనం చూసినట్లయితే దాసుడు అనేటటువంటి మాటకు డులోస్ అనేటటువంటి పదాన్ని వాడారు గ్రీకులో. ఏం పదం అది? డులోస్. డులోస్ అనే మాటకు అర్థం ఏంటంటే బానిస. ఏంటండి? ఏంటండి బానిస అంటే? క్రీస్తు యేసుకు ఇతను ఏమైపోయాడు? బానిసుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక, హల్లెలూయా. ఇప్పుడు బానిస అంటే ఇప్పటి కాలంలో మనం చూసుకోకుండా ఒకసారి పూర్వకాలంలోకి మనం వెళ్ళిపోతే, పూర్వకాలంలో పశువులను కొనుక్కుంటున్నట్లుగా ఏం చేసేవారంటే మనుషులను కొనుక్కునేవారు. అందరూ అలా ఉండేవారు. ఇతడు బాగా ఉన్నాడు, ఇతడు నా ఇంట్లో పని చేయడానికి దాసుడిగా సరిపోతాడని చెప్పి కొంత డబ్బును మనం చెల్లించి అతన్ని ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఇలా కొనుక్కున్న వాడికి అమ్మబడిన వాడు లోకువ. ఏ పని చెప్తే ఎదురు తిరగకూడదు, ఎదురు మాట్లాడకూడదు. ఇంకా అతడు కొట్టినా తిట్టినా చివరకు చంపేసినా మౌనంగానే ఉండాలి. అది బానిస యొక్క లక్షణం. ఇప్పుడు ఇతడు ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అంటే నేను క్రీస్తు యేసు బానిసను, డులోస్ అనగా బానిస. నేను యేసుక్రీస్తు ప్రభు వారికి దాసునైపోయాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, నేడు దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది. మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాము? ఎవరికి దాసులుగా ఉంటూ ఉన్నాము? ఎవరికి బానిసులుగా మనం ఉంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. చాలామంది మనలో సాతానుకు బానిసలైపోయారు, తాగుడుకు బానిసలైపోయారు, వ్యభిచారమునకు బానిసలైపోయారు, జూదమునకు బానిసలైపోయారు చాలామంది. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మరి మీరు దేనికి బానిసలైపోయారో మీరే ప్రశ్న మీరే వేసుకోండి. ఇతడు ఎవరికి బానిసయ్యాడంటే క్రీస్తునకు బానిసగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునకు బానిసగా మార్చబడ్డాడు. కొంతమంది సాతానుకు బానిసలుగా ఉన్నారు. వాడు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు. వాడు ఎలా నడవమంటే అలా నడుస్తూ ఉన్నారు. వాడు ఏ మాటలు మాట్లాడమంటే ఆ మాటలే మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది. మనము ఎవరికి బానుసలమై ఉన్నాం? ఎవరి కింద మనము పనిచేస్తూ ఉన్నాం?
ఎవరి కింద మనము దాసులముగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఎఫఫ్రా జీవితంలో నుండి మనం నేర్చుకోవాలి. ఎఫఫ్రా ఎవరికి బానిసుడిగా ఉన్నాడు అంటే కేవలం క్రీస్తునకు బానిసుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే బానిస అని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదములను పట్టుకొని నీళ్లతో కడిగి అతడి తువాలతో తుడుస్తూ ఉన్నాడు. నేను బైబిల్లో ఈ విధంగా రాశాను, ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ బికేమ్ స్లేవ్ టు ద నేషన్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకమును సృష్టించినటువంటి సృష్టికర్త ఆ అధ్యాయంలో ఎలా మారిపోయాడంటే ఒక బానిసలాగా మారిపోయాడు. ఎవరి కోసమో తెలుసా? నీ నా కోసమే, నీ కోసము నా కోసము యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఆయన పరలోక సైన్య సమూహములతో దేవదూతలతో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి ఆ దేవుడు ఇప్పుడు ఎలా మారిపోయాడు? ఒక బానిసలాగా మారిపోయాడు. శిష్యులు పాదములు పట్టుకుని కడుగుతున్నాడండి. ఒక మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్, ఒక విశ్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములను చేసినటువంటి గొప్ప దేవుడు శిష్యుల పాదములు పట్టుకుని కడగడం మనం చూస్తూ ఉన్నాం. బానిసలాగా మారిపోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఎఫఫ్రా ఎలా మారిపోయాడో తెలుసా? బానిసలాగా మారిపోయాడు. ఎఫఫ్రా ఒక దాసుడులాగా మారిపోయాడు. ఎఫఫ్రా ఒక స్లేవ్ లాగా మారిపోయాడు. తగ్గింపు జీవితంలో, తగ్గింపు జీవితాన్ని ఎఫఫ్రా జీవితంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము ఏ విధంగా ఉంచున్నాం ఒకసారి గమనించుకుందాం. దేవుని సన్నిధానంలో మనము ఎవరికి దాసులంగా ఉంటున్నాం ఒకసారి గమనించుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రభువునకు దాసుడు అయిపోయాడు ఎఫఫ్రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాటను మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం, పాపము నుండి విమోచింపబడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్దాం, హల్లెలూయా. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులముగా మార్చబడి ఉన్నాం. ఎక్కడ నుండి? పాపం. మన బ్రతుకులు పూర్వకాలం ఎలా ఉండేయండి? పాపపు స్థితిలో ఉన్నవారమే. కానీ దేవుడు తన స్వరూపమును మనకిచ్చి తన పరిశుద్ధమైన రక్తముతో మనలను కడిగి ఒక నూతనమైన వ్యక్తిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. పాపము నుండి ఇప్పుడు మనము నీతికి దాసులుగా మార్చబడ్డాం. స్లేవ్ టు ద రైచస్. సత్యమునకు దాసులుగా మార్చబడాలి. సత్యము మనలను స్వతంత్రులుగా చేయుతుంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని అన్నాడు. ఇప్పుడు మనము ఆ సత్యమునకు దాసులుగా మార్చబడాలి, ఆ నీతికి దాసులుగా మార్చబడాలి, క్రీస్తు యేసు ప్రభువునకు దాసులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఉంటున్నామా? ఎవరో పిలిచారని, ఎవరో అన్నారని వారికి దాసులమైపోతున్నామే. సాతానుగాడు ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీ అందరికీ సూటిగా దేవుని మాట చెబుతూ ఉన్నాను. సాతానుకు దాసులమై ఉంటే క్రీస్తుకు నువ్వు దాసులు కాలేవు. ఒక వ్యక్తికి ఇద్దరు దాసులు, ఇద్దరు ఒక వ్యక్తికి ఇద్దరు యజమానులు ఉండలేరు. నీవు ఉంటే క్రీస్తునకు దాసుడిగా అయినా ఉండాలి, లేదా లోకములో ఉన్నటువంటి సాతానుకైనా దాసుడిగా ఉండాలి. చాయిస్ ఈజ్ యువర్స్.
దేవుడు నీ ముందు పెట్టాడు ఎవరికి దాసులుగా ఉండాలి అని. ఎఫఫ్రా ఎవరికి దాసుడిగా ఉన్నాడు? క్రీస్తుకు దాసుడిగా ఉన్నాడు. ఒకటి, అతడి పేరునకు అర్థము సౌందర్యవంతుడు. మనము కూడా ఆత్మీయ సౌందర్యతను పొందుకోవాలి. రెండవది, మీలో ఒకడును అని అంటూ ఉన్నాడు. మనము కూడా అటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసాము, ఎలాగా క్రీస్తునకు దాసుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునకు దాసుడిగా మార్చబడ్డాడు. నీతికి దాసుడిగా మనము మార్చబడాలి, సత్యమునకు దాసుడిగా మనము మార్చబడాలి అని నేర్చుకున్నాం. తర్వాత మనం చూద్దాం, అతడు మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులు ప్రతి విషయములో. దేవుని చిత్తము గూర్చి సంపూర్ణ నిశ్చయత నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు సంఘము గురించినటువంటి తృష్ణ ఇతనికి ఉందా లేదా? ఉందా లేదా? అక్కడ చూసినట్లయితే వాక్యంలో మీరు సంపూర్ణులు అవ్వాలని, ఎవరు? ఆయన సంపూర్ణుడు అవ్వాలని కాదు, అతడు ఆల్రెడీ సంపూర్ణుడే. ఇప్పుడు అతనికి ఆశ ఏముందో తెలుసా? సంఘం అంటే కొలస్సీలో ఉన్నటువంటి సంఘం ఎలా ఉండాలి? సంపూర్ణముగా ఉండాలి. ఇప్పుడు సంఘముతో ఇతడు అతకబడినటువంటి వాడుగా కనబడుతున్నాడు. హీ వాజ్ హ్యావింగ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ విత్ చర్చ్ ఆఫ్ కొలస్సీ. కొలస్సీ సంఘమునకు ఒక గొప్ప సన్నిహిత్యాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఎఫఫ్రా మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగా? సంఘానికి అతకబడినటువంటి వాడుగా కనబడుతున్నాడు, సంఘానికి ప్రేమించేటటువంటి వాడుగా కనబడుతున్నాడు, సంఘ ప్రేమను పొందుకునేటటువంటి వాడుగా ఎఫఫ్రా మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫఫ్రా జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ, అనేకమైనటువంటి ఎరుకులు ఇబ్బందులు కలిగినప్పటికీ సంఘము అంటే ఆసక్తి కలిగిన వాడుగా కనబడుతున్నాడు. మరి మనము ఏ విధంగా ఉంచు ఉన్నాం? మనము ఏ విధంగా ఉంచు ఉన్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము అంటే నీకు ఆసక్తి ఉన్నదా? సంఘము అంటే నీకు ఇష్టము ఉన్నదా? కొన్ని కొన్ని సంఘాల్లో ప్రార్థన 7 గంటలకు ప్రారంభమవుతుందంటే నా అమ్మ అన్ని పనులు ముగించుకొని 11 గంటలకల్లా వచ్చేస్తుంది, అన్నీ అయిపోతాయి అప్పటికే. ఇదా సంఘం మీద ఆసక్తి? ఇదా వాక్యం మీద నీకున్న ఆసక్తి? ప్రేమైనటువంటి దేవుని సంఘమా, ఎఫఫ్రా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం. మీరందరూ పరిపూర్ణులుగా మార్చబడాలి, మీరందరూ సంపూర్ణులుగా మార్చబడాలి, దేవుని సన్నిధానంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో మీరు ఉండాలి అని ఆశ ఎవరికి? ఎవరికి చెప్పాలి? గట్టిగా చెప్పండి, ఎఫఫ్రా. ఎఫఫ్రాకు తన మీద ఆసక్తి కంటే సంఘం మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నది. మరి నీవు ఇతరులను ఆ విధంగా ప్రేమించగలుగుతున్నావా? ఇతరులను ఆ విధంగా నీవు చూడగలుగుతున్నావా? దేవుని వాగ్దానం ఒకటి ఉంది, ఏమిటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యము సూటిగా మాట్లాడుతుంది. మరి మనం ప్రేమించగలుగుతున్నామా? నీ ప్రక్కన తోటి కోడలకి నీకు పడదు. దేవునికి స్తోత్ర. నీ అన్నగారికి నీకు పడదు. నీ నీ తోటి సహోదరుడికి నీకు పడదు. యా అంటే ఇద్దరు పోతారు మందిరానికి, ఇద్దరి మధ్యన పచ్చగడ్డి అయితే అబ్బా బొగ్గుమనిపోద్దంట, పచ్చగడ్డి కూడా బొగ్గుమనిపోద్దంట, అంత ద్వేషం. ఇప్పుడు సంఘం పట్ల ఎఫఫ్రాకి ఏముందో చెప్పండి. అతకబడినవాడు. క్రీస్తు యేసు ప్రేమతో సంఘాన్ని ఏం చేశాడంటే
అతక సంఘానికి దగ్గరైపోయాడు, అతకబడినటి వాడిగా కనబడుతున్నాడు. మనము ఏ విధంగా ఉంచు ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫ్ఎఫ్ర జీవితంలో నుండి సంఘం అంటే ప్రేమ అండి ఎఫ్ఎఫ్రకు, సంఘం అంటే ఇష్టం అండి ఎఫ్ఎఫ్రకు. మరి మనకు ఏ విధంగా ఉంటుంది? వాక్యం చెబుతుంది ప్రేమ చల్లారిపోతుందంట. ఏమైపోతుంది? అంతకంతకు ప్రేమ చల్లారిపోతుంది. పూర్వము మీకున్నటువంటి ప్రేమ లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమలో మరలా మనము పరిపూర్ణము అవుదుము గాక. క్రీస్తు యేసు తన ప్రేమను మనకు ఉచితముగా ఇచ్చాడు. సంపూర్ణులు అవ్వాలని, నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడాలని నా యేసయ్య కోరుకుంటున్నాడు, నా యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఆశను మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎఫ్ఎఫ్రా జీవితంలో మనం చూడగలిగింది ఏంటంటే, సంఘముతో అతకబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. సంఘముతో అతకబడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. సంఘంలో నీవు కూడా సంఘ సేవకునికి, సంఘ కార్యక్రమములకు ఎప్పుడైనా సరే సిద్ధముగా ఉండాలి. ఎప్పుడైనా సరే చేయుటకు రెడీగా ఉండాలి. పాస్టర్ గారు మీరు ఏ పని చెప్తారో చెప్పండి. ఐఎమ్ రెడీ చెప్పండి. ఐఎమ్ రెడీ అని అనగలగాలి. అదండి ప్రేమ అంటే, అది ప్రేమ అంటే. అటువంటి ప్రేమలో మనమందరము ఉందుముగాక. ఆమేన్. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది ఎడభాయనిది, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ. పాడండి పాడండి. గ్లోరీ. తల్లి మరచిన గాని నను మరువనన్ ప్రేమ, తండ్రి విడచిన గాని నను విడువనన్న ప్రేమ, నని ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, అరచేతుల్లో నన్ను హత్తుకున్న ప్రేమ, తన చేతుల్లో నన్ను ఎత్తుకున్న ప్రేమ, గ్లోరీ స్తోత్రం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది. గ్లోరీ తప్పలు కొడుతో స్తోత్ర. మారనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. నేను నల్లగా ఉన్నాను, మీరు డల్లగా ఉన్నారు. దయచేసి ఉజ్జీవవంతులు అవుదురు గాక. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. నా తల్లి ఎంత నవ్వుతుందో. మొత్తం 32 బలు బయట ఉన్నాయి. వందనాలండి. దేవునికి స్తోత్రం. వింటున్నారండి అందరూ, ఇక్కడే ఉన్నారా, ఎక్కడికైనా వెళ్ళిపోయారా? ఈ పాటలో ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళిపోయారండి? ఎవరు వెళ్ళలేదు కదా, చూస్తున్నాం. రైట్. ప్రేమ ఇది యేసయ్య, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, తల్లి మరిచిన తండ్రి మరిచిన మరువనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ ఎవరిలో ఉంది? ఇప్పుడు ఎఫ్ఎఫ్రాలో ఉంది. ఆ ప్రేమతోనే
సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ క్షమించాలి, 7వ మాటను చూసినట్లయితే ఎఫఫ్రా అను మా ప్రియుడైన, అబ్బాబ్బా ఎవరు చెప్తున్నాడు, ప్రియుడు అని చెప్తున్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. ఎవరి గురించి? ఎఫఫ్రా గురించి. ఏమని చెప్తున్నాడు? ప్రియుడు, మై డియర్, మై డియర్ ఎఫఫ్రా. అయ్యా మీ పేరండి? రత్నరాజు గారు. మై డియర్ రత్నరాజు గారు అని అంటే ఎంత సంతోషం అండి మీకు. నా ప్రియులండి ఈయన అని అంటే ఎంత సంతోషపడతారు. మీరందరూ నా ప్రియులండి అని ఊరికనే చెప్తానా? ఇప్పుడు ఎఫఫ్రా గురించి పౌలు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు. ఏమనో తెలుసా? నా ప్రియుడు. ఎలాగా? ఓ మై డియర్ ఎఫఫ్రా, నా ప్రియుడా అని మాట్లాడుతున్నాడు. ఎంత సంతోషమైనటువంటి మాట అండి. ఎంత ప్రేమ ఉంటే ప్రియుడా అని పిలుస్తాడు. ఇప్పుడు మా మధ్యన ఏ ప్రేమ ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టినటువంటి ప్రేమ ఉంది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎడబాయినటువంటి ప్రేమ. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు ఎల్లలు లేదు. నీవు బజార్లోకి వెళ్ళి కేజీ ప్రేమ ఇవ్వండి అంటే ఎక్కడ ఇవ్వరా. దేవునికి స్తోత్రం. మందిరములోనే, దేవుని సన్నిధిలోనే ఆ ప్రేమను నీవు పొందుకొందువుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పుడు ఎఫఫ్రా ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు సంపూర్ణులు అగుటకు, మీరు పరిపూర్ణులు అగుటకు అని అంటున్నాడు. అతడు జీవితము పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మార్చబడిన తరువాత చేసేటటువంటి ప్రయత్నం ఏంటంటే నీ పొరుగు వారి జీవితము కూడా ఆ విధంగా ఉండాలి అని ఆశపడాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నటువంటి విధముగానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఇప్పుడు దేవుని రక్షణను పొందుకున్నటువంటి నీవు మరొకలకు రక్షణ గూర్చినటువంటి సువార్తను ప్రకటించగలగాలి. హల్లెలూయా. చెప్తున్నామా? ఏదో జరిగిందని ఈరోజు కొంతమంది రాలేదంట. సాయంకాలం మొత్తం అంతా నిండిపోదురుగాక. చెప్పండి. మీ పొరుగు వారికి ఈచ్ వన్ క్యాచ్ వన్, ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిని దేవుని సన్నిధానానికి నడిపించగలగాలి. ఎందుకంటే నీవు సంపూర్ణంగా మార్చబడ్డావు. వాక్యము ద్వారా నీవు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డావు. వాక్యములో నీవు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయావు. మరి నిన్ను నువ్వు ప్రేమించుకున్నటువంటి విధముగానే నీ పొరుగు వారిని ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి. కాబట్టి వారు కూడా సంపూర్ణులు అవ్వడానికి, వారు కూడా దేవుని వాక్యము ద్వారా పరిపూర్ణులు అవ్వడానికి మీరందరూ కూడా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎన్ని మాటలు చెప్పాను? ఏనండి, 4 చెప్పాను. సంతోషం. చిట్ట చివరిగా 5వది చెప్పి నేను ముగిస్తాను. రండి మన వాక్య భాగంలోనికి వచ్చేది 12. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలెనని. ఎలా ఉండాలని? నిలకడగా ఉండవలెనని. అమ్మా ఎలా ఉండాలి? నిలకడ. దేవుడు మనకు నిలకడను ఇచ్చునుగాక. ఆమేన్. నిలకడ లేని జీవితాలు చాలామందికి ఉంటాయి. ఒకరోజు ఈ మందిరానికి వస్తారు, 2వ రోజు వేరే మందిరానికి వెళ్తారు. వీళ్ళకి ఏం లేదు అమ్మా,